నలభై ఏళ్ళ అనుభవం ఉంది అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు నాయుడు గారు నలభైలో లో ఉన్న ఒక కుర్రాన్ని చూసి బెంబేలు ఎత్తిపోయి ఈ రోజు వెన్నుపోటు పొడిచి ఎంతో పకడ్బందీగా లాక్కున్న తెలుగుదేశం పార్టీని షేర్ ఆటో లెక్కన చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయి ప్రతి ఒక్కరు పొత్తులు పెట్టుకుంటూ పోయి మళ్ళీ ఎదురు ప్రశ్న ఏంటంటే పొత్తులు పెట్టుకుంటే మీకు అంత భయం ఏంటి అని అసలు ఒక చిన్న ఎలా మిస్ అవుతున్నారు భయపడితే పొత్తులు పెట్టుకోవాల్సింది మేం కదా పొత్తులు పెట్టుకుంది మీరంటే భయపడేది ఎవరు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ మాత్రమే అవసరాన్ని బట్టి పార్టీని ప్యాకేజ్ కు తాకట్టు పెడతాడా అని వాళ్ళు కానీ నిన్న తెలంగాణ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు తీరు చూస్తే అవసరాన్ని బట్టి క్యాడర్ ని పార్టీలకు ఎలా సప్లై చేస్తారో చూస్తుంటే పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది ఫైనల్ గా పవన్ కళ్యాణ్ మాకు టిష్యూ పేపర్ తో సమానం అని తేల్చి చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు ఎటుొచ్చి జన సైనికులే ఎటు కాకుండా అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ పార్టీకి అద్దెకించుకుంటూ పోతుంటే ఏకంగా చంద్రబాబు నాయుడు పార్టీని సేల్ కే పెట్టేశారు దీనిని బట్టి మనకి అర్థం అవుతుంది ఇస్తానన్నవి ఇస్తే చేస్తానన్నవి చేస్తే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నట్టయితే గనక నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అయినా నలభై ఏళ్ల సినిమా అనుభవం అయినా ఏ ఏ అనుభవం ఎలాంటి వాళ్ళైనా సరే దమ్మున్న పాలన చేస్తున్నటువంటి జగనన్నకు సలాం కొట్టాల్సిందే కాదని అన్నారో కనుమరుగే పోవాల్సిందే